గద్వాల గండిపేట కాలనీకి చెందిన విష్ణు నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నారు చిన్నతనం నుంచే వ్యంగ్య చిత్రాలను గీయడంపై ఆసక్తి పెంచుకుని అలవాటుగా చేసుకున్నారు సమాజంలోని సామాజిక రుగ్మతలపై కార్టూన్లు గీసే ఆయన ఉద్యోగులు నిరుద్యోగుల పక్షాన నిలిచి వారి గొంతుకయ్యారు ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ వల్ల కలిగే నష్టాలను హాస్యంగా చెబుతూ కార్టూన్లు గీశారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా వ్యంగ్య చిత్రాల ద్వారా అవగాహన కల్పించారు వివిధ వర్తమాన అంశాలపై తన కరుకైన కార్టూన్లతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో స్పూర్తి నింపుతున్నారు అక్షరాస్యత బాల్య వివాహాలు బాలకార్మిక వ్యవస్థ నిరుద్యోగుల సమస్యలు ఇలా ఏ అంశంపైనైనా ఇట్టే కార్టూన్లు గీయడంలో విష్ణోద్దిట్ట చిత్రాలు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి వేస్తున్నాను దాదాపుగా ఇప్పటికీ ఒక నాలుగు వేల వ్యంగ చిత్రాలు వేసి ఉంటాను ఈ వ్యంగ చిత్రాలు వేసిన వాటిని సోషల్ మీడియాల్లో ఫార్వర్డ్ చేస్తుంటానండి వాటికి చాలా లైక్స్ వచ్చాయి ముఖ్యంగా నా వ్యంగ చిత్రాలు సిపిఎస్ అంశం పైన పాత పెన్షన్ సాధన దిశగా వ్యంగ చిత్రాలు చాలా వేశాను అక్షరాశత గురించి కూడా చాలా వ్యంగ్య చిత్రాలు వేశాను తప్ప ఉద్యోగస్తుల సమస్యలపైన కూడా వ్యంగ చిత్రాలు వేసి ఉద్యోగస్తులని రుగ్మతలం పైన వేస్తూ చైతన్యపరుస్తూ ఉంటాను ఈ వ్యంగ్య చిత్రాలు వేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వ్యంగ్య చిత్రాల ద్వారా కూడా నాకు చాలా గుర్తింపు కూడా వచ్చింది ప్రజా సంఘాలు చేపట్టే ఏ కార్యక్రమానికైనా ఉచితంగా విష్ణు కార్టూన్లు గీసిస్తారు ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే వ్యంగ్య చిత్రాలను గీయడంలో ఆరితేరారు సర్కారీ కొలువు చేస్తూనే ఖాళీ సమయాల్లో కార్టూన్లు గీస్తూ తన వంతు సామాజిక బాధ్యతను నిరాటంకంగా నిర్వర్తిస్తున్నారు గతంలో విష్ణు గీసిన కార్టూన్లు గద్వాల జిల్లా సాధనకే కాకుండా మంజూరుకు ఎంతగానో ప్రధానంగా వారు జిల్లా ఉద్యమంలో వారు వేసినటువంటి చిత్రాలు అందరికీ సామాన్య ప్రజలకు నిలక్ష రాసులకు చదువుకున్న వారికి బాగా అర్థమయ్యేటట్టు ఒక చిత్రంతోనే వెయ్యి అర్థాలు వచ్చే విధంగా వారు వేసిన కార్టూన్స్ జిల్లా ఉద్యమాన్ని చాలా ప్రభావితం చేయడం జరిగింది వైద్య కళాశాలకు వారు గీసినటువంటి కాన్ఫరెన్స్ గద్వాల ప్రజలను చాలా వంతుల నుంచి చైతన్యం చేయడం జరిగింది మూఢ పైన కానీ రాజకీయాలు కానీ లేదా రాష్ట్ర ఉద్యమంలో కానీ అనేక అంశాలు వారు అనేక అంశాలపైన వారు గీసినటువంటి కార్టూన్స్ చాలా ప్రభావితం చేశాయి సమాజాన్ని చైతన్యపరిచినాయి అనేటువంటిది నూటికి నూరు శాతం వాస్తవం అనేటువంటిది గద్వాల ప్రజలందరూ కూడా అంగీకరిస్తారు ఈ విధంగానే కార్టూన్స్ అందించి సామాజిక సేవకు వారు తోడ్పడతారని మేమంతా కూడా ఆశిస్తున్నాం తన జాబు రాకముందు నుంచి కూడా బొమ్మలు వేస్తూ ఉండేవారు మా ప్రాంత సమస్యల పైన కాని విద్య వైద్యం ఆరోగ్యం ప్రభుత్వ పథకాలపైన కానీ అన్నిటి మీద బొమ్మలు వేస్తుంటారు ఖాళీ టైం దొరికితే ఎప్పుడైనా కానీ పెన్ను పేపర్ అడుగుతారు డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తారు ఎంప్లాయీస్ కానీ రాజకీయ వ్యక్తులు గానీ ఈ సబ్జెక్ట్ మీద వేయండి అంటే వెంటనే ఆయన రెండు నిమిషాల్లో ఆ సమస్య పైన డ్రాయింగ్ వేసిస్తారు కార్టూన్ల ద్వారా సమాజ హితానికి తన వంతు కళాసేవ చేస్తున్న విష్ణును తోటి ఉద్యోగులు స్నేహితులు అభినందిస్తున్నారు